మంచిగా ఉన్నారు కదా మీరు ఎప్పుడు మంచిగానే ఉండాలని కోరుకుంటాం మేము మరి ఇయ్యాల మీ అందరి కోసం మంచి మంచి జుంగలు వచ్చిర్రు మంచి మంచి పెబ్బలు వచ్చిర్రు అందరిని పట్టుకొని వచ్చిన మరి జనాలు అవలీలగా పాడుకునే పాటలే జానపదాలు పల్లె నుంచి పట్నం వరకు ప్రయాణం చేసి దేశ విదేశాల్లో గొప్ప స్థాయిని ఉన్నత స్థాయిని సాధించుకుంది మన జానపదం మరి అలాంటి చక్కటి జానపదాలతో అద్భుతమైన సింగర్లు ఇయ్యాల మన దగ్గరికి వచ్చిర్రు మరి ఎవరు వచ్చిర్రు ఏడికెళ్ళి వచ్చిర్రు అంటే ఒక్కసారి అలా చూడాలి చూద్దాం మరి ఎవరు వచ్చిర్రు వామ్మో మా అపూర్వక్క వచ్చింది పెబ్బ మంచిగా ఉన్నావా సూపర్ జబర్దస్త్ జోర్ దారుగున్నా నువ్వు జోర్ దారుగుంటావు నీ పాట కూడా జోర్ దారు ఉంటది మంచి జుంగల్ని పట్టుకొచ్చుకున్నావు కదా సూపర్ జోర్దార్ జబర్దస్త్ జుంగల్ని పట్టుకొచ్చిన అంతే అంటావు అమ్మా చూస్తేనే తెలిసిపోతుంది బాగా కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఇల్లు మరి ఇడిదిక్కు ఎవరు వచ్చి రోజు చూడాలి కదా ఇడిదిక్కు అమ్మో మా సాయి లవోల్ అన్న వచ్చేసిండు అన్న ఎట్లున్నావే మంచిగున్నావా జుంగల్ని పట్టుకొని తయారై వచ్చినావు కదా సూపర్ రెడీయా మరి షురూ చేద్దామా దే తడి పోషమ గుడి అలా ఉంటది అలా మరి మీరు వచ్చిర్రు మంచిగానే మరి అసలైన వ్యక్తి రావాలి కదా రావాలి కదా మరి ఆ వ్యక్తి రాకపోతే మీరు వాడితే ఎవరు చూడాలి ఎవరు వినాలి గంతే కదా ఆ మీ అందరు తెలుసు కదా నేను ఎవరి గురించి చెప్తున్నాను నాకు తెలుసు అయ్యో మా అన్న మా పెద్ద మనిషి మా పెద్ద అన్న గాన లేకపోతే మాకు మనసున పట్టది ఇక్కడ పాట మోగది ఇక్కడ సప్పుడు మోగది ఇక్కడ ఆట ఆడరు మరి ఆ అన్న రావాలి కదా వచ్చిండా అబ్బో మా అన్న వచ్చిండు పెద్దన్న నమస్తేనే నమస్తే అమ్మా బాగున్నారా నేను బాగున్నానా నువ్వు బాగున్నావా చాలా బాగున్నా మరి ముందుగా మొదటి ఉద్దిలో మన మొదటి పెబ్బ మరి సిద్ధంగా ఉన్నావా అపూర్వక్క నువ్వు వచ్చేసాయి ఇక వచ్చుడే మరి దుమ్ము దుమారమే రా మరి ఇక అక్క పాట అందుకోక ముందే ఆట అందుకుంది మరి మా అక్క వచ్చిందంటే జోర్దార్ హుషారు ఉంటది మరి ఏం పాట పట్టుకొచ్చినావు ఏడికెళ్ళి వచ్చినావు నీ పేరు మాకు తెలుసు నువ్వెవలో ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి మన ప్రేక్షకులకు చెప్తే మంచిగా ఉంటుంది నా పేరు అపూర్వ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను సో నేనేం ఏమని ఏం ఇవాళైతే నల్లంచి బొట్ల చీర కట్టుకుందాం అనుకున్నా ఏమై దొరకలేదా కానీ నల్లంచి బొట్ల చీర దొరకలేదు కానీ గీ తెల్ల చీర దొరికింది కానీ ఈ డాన్సర్ పిల్లలు మాత్రం మొత్తం నల్ల నల్ల చీరలు కట్టుకుని వచ్చారు వాళ్ళని నలుసుకుంటా మరి నా బావని నలుసుకుంటా ఆడేస్తా బావా గుర్తుకత్తాండి అంటావా మరి మరి ఈ అక్క పాడినాక మీ బావాలు మీకు కూడా గుర్తుకత్తరు కావచ్చు మరి ఆ పాట ఏందో వినాలి అంటే మన అక్క షురు చేయాలి మరి అందుకొని ఈ పాట కానీగా నల్లంచు బొట్ల చీర నేను కట్టనా నల్లని చీరలో పూలు పెట్టనా నల్లంచు బొట్ల చీర నేను కట్టనా నా నల్లని జడలో పూలు పెట్టనా నల్లంచు బొట్ల చీర నేను కట్టనా నా నల్లని జడలో పూలు పెట్టనా అరుపుల్ల చీర కట్టనా నా మామ బుక్క మీద చుక్క పెట్టనా అరుపుల్ల చీర కట్టనా నా మామ బుక్క మీద చుక్క పెట్టనా ఇన్నియాలు 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 మామ సందమ్మవ ఇన్నియాలు 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 మామ సందమ్మవ నల్లంచు బొట్ల చీర నల్లంచు బొట్ల చీర నేను కట్టనా నా నల్లని జడలో పూలు పెట్టనా నల్లంచు బొట్ల చీర నేను కట్టనా నా నల్లని జడలో పూలు పెట్టనా
చప్పట్ల చీర అరే 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 నల్లని చప్పట్ల చీర నేను కొట్టను ఆ నల్లని జడలు పూలు పెట్టను నల్లని చప్పట్ల చీర నేను కొట్టను ఆ నల్లని జడలు పూలు పెట్టను 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 అమ్మో అపూర్వక్కో అసలు ఏంటిది నువ్వు అత్తే అసలు పాట కాదు ఆట కూడా ఒక జోరుదారు ఉంటది ఎంత చక్కగా వాడినావంటే మొదటి పాటతోనే జోష్ స్టార్ట్ అయిందన్న మరి మస్తు మంచిగా వాడినావు మా పెద్ద మనిషి ఏమంటాడో చూద్దాం అన్న అక్క పాట ఎట్లుంది అపూర్వక పాట బాగుంది అపూర్వక ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగున్నాయి సో చాలా యాక్టివ్ మీరు ఎప్పుడు వచ్చినా ఒక మంచి వినూత్నమైనటువంటి ప్రదర్శన ఇస్తున్నారు అండ్ మీ జుంగలకు కూడా మంచి తర్పిదిని ఇవ్వాలని ఆల్ ది బెస్ట్ ఇంకో పెబ్బు ఉన్నాడు కదా మరి రెండో బృందం నుండి అసలే మా సాయిల ఓలా అన్న మైకు పట్టిన అంటే ఇష్ట పెట్టాడు అన్న సిద్ధమా సిద్ధమే మరి రాయిగా ఒకసారి నీ పేరు ఏడికెళ్ళొచ్చును నీ వివరాలన్నీ చెప్పు నా పేరు సాయి లవోలా నిజామాబాద్కి వెళ్ళొచ్చిన ఇప్పుడు నేను పాడబోయే పాట జానపదం అంటేనే ఆట పాటల అంగడి కాబట్టి అన్ని రకాల పాటలు ఉంటాయి ఆ చెల్లె తీర గురించి వాడింది నేను ఆత్మీయత అనురాగాలు గల్లా పల్లె గురించి ఆ పల్లెల్లో ఉన్నటువంటి మట్టి మనుషుల గురించి ఒకసారి యాద్ చేసుకుంటా అన్న జల్లి షురూ చేయి బ్రతుకు నిచ్చేది పల్లెరా ఎదలా బరువు మోసేది పల్లెరా దారి చూపేది పల్లెరా దండి దయగల్లా పల్లెరా పల్లె నీకు వందనాలు తల్లి నీకు వందనాలు చెట్టు నీకు వందనాలు చెరువు నీకు వందనాలు బ్రతుకు నిచ్చేది పల్లెరా ఎదలా బరువు మోసేది నిచ్చేది పల్లెరా ఎదలా పరువు మోసేది పల్లెరా దారి చూపేది పల్లెరా దండి దయగల్లా పల్లెరా దారి చూపేది పల్లెరా దండి దయగల్లా పల్లెరా ఒడిలో పూరు డోసుకున్నప్పుడు జోల పాటలు పాడి జో కొట్టేరందరూ అక్క సెల్లే అంటూ అన్నదమ్ముళ్ళట్టు వరస పిలుపులతోటి బంధాలు కలిపేరు ఆత్మీయత అనురాగాలకు అర్థమైన నా పల్లెరా ఆత్మీయత అనురాగాలకు అర్థమైన నా పల్లెరా అందమైన స్వచ్ఛమైన మనసులుండే తల్లిరా అందమైన నా పల్లెరా స్వచ్ఛమైన మనసులుండే తల్లిరా పల్లె నీకు వందనాలు తల్లి నీకు వందనాలు చెట్టు నీకు వందనాలు చెరువు నీకు వందనాలు దసరా పండగ వస్తే జంబికే పరుగులు ఊర పండగ వస్తే పోతు రాజుల దోరు మన అక్క సెల్లెల్లా ఉయ్యాల పాటలు అసెదుల అంటూ ఊరంతా ఊగేరు అరే సింధుల సింధుల రాగాలు ఒగ్గుడోలు పల్లె భజన పాటలు సింధుల సింధుల రాగాలు ఒగ్గుడోలు పల్లె భజన పాటలు కలలకు పెట్టిన పేరురా కలలకు పెట్టిన పేరురా కలకారులు పుట్టిన నేలరా పల్లె నీకు వందనాలు తల్లి నీకు వందనాలు చెట్టు నీకు వందనాలు చెరువు నీకు వందనాలు బ్రత
నిజంగా సాయి లవల అన్న, పల్లెని చూపించినావు, పల్లె ప్రజలను చూపించినావు, పల్లె పండుగలను చూపించినావు. నిజంగా ఎవరి పల్లె వాళ్ళ గుర్తుకొచ్చే ఉంటుంది ఈ పాట విన్న తర్వాత. ఎందుకంటే పల్లె నుంచే పట్టణానికి వచ్చింది పాట. అన్న మన సాయి లవల అన్ననైతే అద్భుతమైన మట్టి వాసనని చూపించేసిండు, పల్లె పాటను పట్టుకొచ్చిండు. మరి చక్కని పాటకి నీకు ఎట్లా అనిపించింది? చాలా ఆత్మీయంగా ఉంది. సరళమైనటువంటి లలితమైనటువంటి పదాలతో అది ఒక రకంగా రచించిన. ఎవరు రాశారు ఈ సాయి పాట? నేనే రాసినా. అరే క్యా వాతే, క్యా వాతే. అందులో మంచి గ్రామర్ తక్కువ ఉన్న గ్లామర్గా ఉందయ్యా పాట. ధన్యవాదాలు. మీకు సాయి పేరు మీద జానపదాలు మళ్ళీ ఇంకా ఫ్యూచర్లో ఎక్కువ ఫామ్ కావాలని, పాపులర్ అవ్వాలని ఆటపాట వేదిక మీకు అభినందనలు తెలియజేస్తుంది. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు అసలు సుసలి బా పోటీ ఉంటుంది, మన ఆట పాట పోటీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అపూర్వ అక్క మంచి జుంగలను పట్టుకొని వచ్చినావు, ఇద్దరు జుంగలు కనబడుతున్నారు, మరి ఏ జుంగల్ని పంపిస్తావు? మన మంజులను పంపిస్తున్నా గట్టి పోటీతోటి, మరి మంచి సాంగ్ పట్టుకొని వచ్చి. చూడ నీకైతే చూడ చక్కని లెక్క మంచిగా ఉన్నావు అంటారు కదా, చూడ చక్కని సుక్క అంటారు చూసినావా? ధన్యవాదాలు. తెలిగింటే ఆడపడిచి లెక్క మంచిగా ముద్దుగా ఉన్నావు. మరి ఏడికెళ్ళి వచ్చినావు, నీ పేరేంది, నీ ఊరేంది ఒకసారి మా ఊళ్ళకి చెప్పాలా? నేను నల్గొండ జిల్లా ఎల్కట్ట మండలం విలేజ్ నుంచి వచ్చాను. ఫోక్ సింగర్ మంజుల అని ఆ పేరు. ఏం పాట పట్టుకొచ్చినావు? నేను మీ ముందుకి ఒక కొత్తగా పెళ్ళైన జంట వాళ్ళిద్దరి మధ్యన జరిగే సంభాషణ గురించి నేను ఇప్పుడు మీ ముందు పాట పాడబోతున్నాను. ఓ, కొత్త జంట ఇద్దరి మధ్యలో ఎలాంటి సంభాషణ ఉంటుందో మన ముందుకు తీసుకురావడానికి వచ్చేసింది మన మంజుల. సిద్ధమా? మరి ఇప్పుడు పోటీ షురూ అయింది. పెబ్బలకేం పోటీ ఉండదు, జుంగలకే ఉంటుంది పోటీ. తప్పకుండా మంచి గట్టి పోటీ ఇవ్వాలి, మంచిగా వాడు సరేనా? కానీ కొత్తగా పెళ్ళమిటి, కొత్తగా పెళ్ళమిటి అరే అగరదేనా శ్రీమతి ఊరిలో పెద్ద మనిషిని, అగరదేనా శ్రీమతి ఊరిలో పెద్ద మనిషిని, చిన్నోని పెద్దని కయ్యమిది తిరుపన్నయ్య పోతిని, చిన్నోని పెద్దని కయ్యమిది తిరుపన్నయ్య పోతిని, కొత్తగా పెళ్ళయ్య ఎంకటి అడవై నౌ పెనిమిటి, కొత్తగా పెళ్ళయ్య ఎంకటి అడవై నౌ పెనిమిటి, ఇవ్వలేద పద సోపతి పెద్ద మనిషి అత్తరు అసన సెప్పన బట్టే, గుప్పు గుప్పు నా గుమ్మన బట్టే, ఎడికెళ్ళినావో తెలవన బట్టే, నీ వంకర మాటలు వద్దుల పిల్ల చక్కగా చెప్పే ఉన్నది ఏందో, సిర్రు బుర్రున ఆడన వద్దే, చేతికి పని చెప్పన వద్దే, నీ కద్దరు తొక్కన ఎంకటి అత్తరు వాసన ఆడిది, నీ కద్దరు తొక్కన ఎంకటి వసనాడోలది, నిన్ను తాకలేదే ఆడది తింటు వసనాడోలది, చిన్నోడు పెద్దని గొట్టగా కట్టే తాక పూల శక్తిగా, చిన్నోడు పెద్దని గొట్టగా కట్టే తాక పూల శక్తిగా, వామో
మంజుల కొత్తగా పిల్లవుడు ఏందో కానీ ముచ్చట్న అయితే ఏడికెళ్ళి ఏడుకోబోయింది. మరి అసలు నిజంగా మామూలుగా ఈ ముచ్చట్న అయితే బయట భార్య భర్తలు అయితే అడగరు, కొట్లాడుకుంటారు. కానీ నువ్వు ఆ పాట సంభాషణ రూపకంగా మంచిగా చూపించిన, ఆ పాట కూడా మంచిగా ఉంది, ఆ రాగం మంచిగా ఉంది. ఇక మా అన్న చెప్తాడు ఈ పాట. అన్న ఒకసారి ఈ పాట యొక్క అర్థం చెప్తావే. జానపద సంగీతంలో సంవాదాలకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఆ సంవాదాలు ఇంతవరకు మనం గంగా గౌరీ సంవాదం విన్నాము, తర్వాత అత్తాకోడళ్ళ సంవాదం విన్నాము, వదన మరుదుల సంవాదం విన్నాము. కొత్తగా పెళ్ళైన జంట సంవాదం మరీ కొత్తగా ఉంది టాపిక్. మంచి పాట సేకరించినావమ్మా, వెరీ నైస్. దానికి నీ సౌమ్యమైనటువంటి గొంతు ఇంకా దానికి యాప్ట్గా ఉంది. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. వామో అపూర్వక్క, నీ జుంగనైతే ఎరుగ తీసేసింది. పోటీ అంటే పోటీ లెక్కనే ఉంది. మరి ఇటు నుంచి కొంచెం మనం బాణం విసిరితే ఎట్లుంటుందో చూడాలంటే మరి అన్న సాయిలవాలన్న సరే చెప్పాలా. మరి ఇద్దరు జుంగలు ఉన్నారు, ఆడ జుంగ ఉంది, మగ జుంగ ఉంది, ఏ జుంగను పంపుతున్నావు? నేను ఇప్పుడు మా లిఖితను పంపుతున్నా. లిఖిత మా షిట్టి తల్లి సిద్ధమా రామరిగా. ఏం పేరు నీ పేరు? లిఖిత. లిఖిత ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు? సిహెచ్ కొండూరు, నిజామాబాద్ డిస్టిక్. సిహెచ్ కొండూరు, నిజామాబాద్ డిస్టిక్. ఏం పాట పట్టుకొచ్చినావు మా కోసం? అంటే భార్య భర్తల సంభాషణ అంటే ఒక దూరదేశం పోతాడు అది. మేమేమైనా తక్కువనా? వాళ్ళు భార్య భర్తల సంభాషణనే వాడిరు, మేము కూడా భార్య భర్తల సంభాషణనే వాడతాం అన్నట్టుగా వచ్చేసింది చెల్లె. మరి నీ సంభాషణ ఏందో వింటే మా పెద్ద మనిషి తర్వాత పంచాయతీ వెళ్తాడు, సరేనా? కానీ మరి షురూ చేయి. ఏకు తారీకు నాడు నగంగు ఎక్కుతనే గాడి, నగంగు ఎక్కుతనే గాడి, నగంగు చీలపడము నాడు నగంగు దిగుతనే గాడి, నగంగు దిగుతనే గాడి, నగంగు. మామూలుగా వాళ్ళేదు, నీ గొంతు అయితే అద్భుతంగా ఉంది. భార్య భర్తల సంభాషణ ఎట్లుంటుంది? మరి దూరదేశం భర్త పోతే సంపాదన ఎట్లుంటుంది? ఇంట్లో ఏం కావాలి అవే కదా ముచ్చటైతే. అవునక్క. నీ ముచ్చట మంచిగా ఉంది. మరి మా పెద్ద మనిషిని అడుగుదాం. అన్న ఎట్లుంది పాట? నాట్ల పాటలలో, కలుపు తీసే పాటలలో కథావస్తువు ఏదైనా ఉండవచ్చు. ఒక్కొక్క రోజు ఆనాటి ఆ సమయంలో ఆ ఇల్లాలి యొక్క మనస్తత్వ చిత్రణ ఏ అవస్థలో ఉంటుందో తెలియదు. ఇందూరు పల్లె పాటలు అనే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఒరవడి వస్తున్నటువంటి ఈ కొత్త రోజులు ఇవి. దానికి ఆద్యం ఆటాపాటనే. ఎందుకంటే ఈ ఆటాపాట ఎపిసోడ్ల ద్వారా దాదాపు ఇందూరు పల్లె పాటలు ఎక్కువగా
మనకు ప్రజాదరణ పొందుతున్నాయి. మంచి వాయిస్, నీ ఫేస్ కట్ కూడా చాలా ఆ పల్లెటూరి ఎంకిలాగుందమ్మా. గంగు అంటే గంగులాగున్నావు నువ్వు. హార్ట్లీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈరోజు పోటీ గట్టి గట్టిగానే ఉండేటట్టుంది, చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఇద్దరు కూడా షేరో బాణం ఇశ్రీరన్న, ఇంకిద్దరు బాణాలు ఉన్నాయి, మరి చూడాలి రెండు బాణాలు ఎట్లుంటాయో. మరి ఇప్పుడు ఇంకో జుంగను పంపిస్తున్నావా? పంపిస్తున్నా. ఆ జుంగ సిద్ధంగా ఉన్నావా? జుంగ సిద్ధంగా ఉన్నాడు స్వామి, మంచి పాటను పట్టుకొని వస్తుండు. రావాలి మరి. అమ్మ వచ్చేసింది ఇంకో జుంగ. మరి ఈ జుంగ పేరేంది, నీ పేరేంది? కుమ్మోజీ స్వామి. ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు? నిర్మల్ జిల్లా. నిర్మల్ జిల్లా నుంచి వచ్చినావు? అంత దూరం నుండి వచ్చినావా మాట పాటకి? మరి ఏ పాట పట్టుకొచ్చినావు? నా సంసారం గురించి కొంచెం నాలుగు ముచ్చట్లు చెప్పుకుందాం వచ్చినాక. సంసారం గురించే? పెళ్ళైందా? అబ్బో పెళ్ళైందట, సంసారం గురించి పెద్ద ముచ్చట్ని. ఇవాళ ఏందో అందరు కూడా భార్య భర్తలు సంసారము అదే ఉంది. మరి చూద్దాం ఈ పాట ఎట్లుంటుందో, ఇళ్ళ ముచ్చట ఎట్లుంటుందో చూద్దాం. మరి నీ సంసార సాగరాన్ని మొదలుపెట్టిగా. సంసారం పాడుగాను చక్కగా బతికిందే లేదు, ఒక్కటాని తెచ్చి పెడుదునా. సంసారం పాడుగాను చక్కగా బతికిందే లేదు, ఒక్కటాని తెచ్చి పెడుదునా, ఒక్కటాని తెచ్చి పెడుదునా. ఉప్పు ధర పప్పు ధర కారం ధర నూనె ధర, ఉప్పు ధర పప్పు ధర కారం ధర నూనె ధర, కళ్ళు గిర్రన విరిగి పాయగా, కళ్ళు గిర్రన విరిగి పాయగా. చిన్నదేమో ఎదిగి పాయే, పెద్దదేమో పెళ్లి కచ్చే, ఎట్ల చేతో ఈ పెళ్లిలను, ఎట్ల చేతో ఈ పెళ్లిలను. పొద్దంత వేసే పని కడుపుకేమో సరిపోదు, పొద్దంత వేసే పని కడుపుకేమో సరిపోదు, ఎట్ల చేతో ఈ పెళ్లిలను. సంసారం పాడుగాను చక్కగా బతికిందే లేదు, సంసారం పాడుగాను చక్కగా బతికిందే లేదు, ఒక్కటాని తెచ్చి పెడుదునా. అరే ఉప్పు ధర పప్పు ధర కారం ధర నూనె ధర, కళ్ళు గిర్రన తిరిగి పాయగా. గోడలు కట్టి పైన తాటి కమ్మలు గప్పి, మట్టితోటి గోడలు కట్టి పైన తాటి కమ్మలు గప్పి, నీడనే మోజేసుకుంటే, నీడనే మోజేసుకుంటే. ఉర్మ వంటే మెరవ వంటే వర్షం వచ్చ వరదలచ్చ, ఉర్మ వంటే మెరవ వంటే వర్షం వచ్చ వరదలచ్చ, ఉన్న గుడిసే ఉత్తాదాయగా, ఉన్న గుడిసే ఉత్తాదాయగా. సంసారం పాడుగాను చక్కగా బతికిందే లేదు, సంసారం పాడుగాను చక్కగా బతికిందే లేదు, ఒక్కటాని తెచ్చి పెడుదునా, ఒక్కటాని తెచ్చి పెడుదునా. లేదు కొంత వెంట జాగలేదు, భూమి లేదు గుబ్బలేదు కొంత వెంట జాగలేదు, ఎట్ల పోదు దావాకానకు, ఎట్ల చేతు ఈ పెళ్ళిలను, ఎట్ల పోదు దావాకానకు, ఎట్ల చేతు ఈ పెళ్ళిలను. స్వామి అక్క, నిజంగా ఒక ఇంటి సంసారం ఎట్లుంటుంది అంటే, ఇంటింటికి ఓ రామాయణం ఉంటుంది ఖచ్చితంగా. పెళ్ళి అయిందానికి ఖచ్చితంగా రామాయణం ఉంటుంది, సంసారం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఒక ఇంట్లో ఒక సంసారాన్ని నడిపే ఒక వ్యక్తి అన్నిటికీ చూసుకొని అన్నిటికీ బాధపడుకుంటూ ఎట్లెళ్తుంది ఎట్లెళ్తుంది అనుకుంటా, అద్భుతమైన పాట.
నిజంగా చాలా చాలా వెరైటీగా ఉంది పాట కూడా. అంటే నిజ జీవితంలో జరిగేటదే నువ్వు పాట ద్వారా తీసుకొచ్చినావు, కానీ ఇలాంటి పాట ఇంతవరకు ఎవరు వాళ్ళే, ఇక మా పెద్ద మనిషి విన్నాడు ఇందాకే. అన్న వానత్తే వలవల ఎండత్తే గలగల, అవునా కదా? సో మారుతున్నటువంటి సమాజంలో పెరుగుతున్నటువంటి రేట్ల గురించి, కష్టాల గురించి స్పష్టంగా మంచి భాషతో చెప్పినావు. దాటు దానికి తోడు నీ గళం కూడా చాలా బాగుంది, మంచి వాయిస్, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అన్న సూచనో గానే పోట ఎట్లుందో? మంచిగుంది. మంచిగుందా? మరి మంచికి ఇంకా కొంచెం మంచిగా పోటీ ఇస్తావా? మేము కూడా తగ్గదులే అంటూ సిద్ధప్ప వస్తున్నాడు. మన సిద్ధప్ప సూడప్ప సిద్ధప్ప పాటిస్తే ఏడికెళ్ళి వచ్చినావు, నీ ఊరు, నీ పేరు ఒకసారి, నీ వివరాలను ఒకసారి చెప్తావా? ఉమ్మడి డిస్ట్రిక్ట్ నిజామాబాద్, అది నర్వా గ్రామం. ఏం పాట పట్టుకొచ్చినావు? నేను నిన్న మొన్నటి నీటు గాలి, మోజులేని మోటు గాలి, నిన్ను చూసి నిందలేసేరా. ఆహా, ఒరి సోకులున్నా సో. ఇప్పుడు నేను ఏం పాట పాడుతున్నావు అనగానే చెప్తాను పద్యం లెక్క. మరి ఇప్పుడు పద్యం లెక్క ఈనోడు వద్దు, కానీ పాట లెక్కనే వాడు. మరి సిద్ధప్ప కానిద్దామా? కానిద్దామా? మనుషుల మాట లేదు బుద్ధిమంతుల దినము కాదు, పెద్ద మనుషుల మాట లేదు బుద్ధిమంతుల దినము కాదు, పోరగల్ల పోరగల్ల పోకాటున్నదిరా, ఒరి సోకులున్న చోర పిల్లగా పోరగల్ల పోకాటున్నదిరా. చక్కని పాట తీసుకొచ్చినావు, మస్తు మస్తుగా ఉంది నీ పాట. అయితే అసలు ఎంత చక్కగా ఉందంటే ఇక నేను చెప్పే కన్నా మా అన్న ఉన్నాడు కాబట్టి. అన్న చెప్పే, మా సిద్ధప్ప ఎట్లా వాడిండు? పల్లె పదాలలో దాదాపు ఎక్కువగా నర్మగర్భమైనటువంటి విషయాలను అతి సున్నితంగా ఈ తత్వాల గీతాలలో నిగూఢమైనటువంటి అర్థాలను ప్రదర్శిస్తారు, అవునా? సో అలాంటి కిన్నెర పాటలు, తత్వగీతాలు, ఏకతార పాటలు ఇలాంటివన్నీ మన జీవితానికి సంబంధించినటువంటి సారాంశాన్ని, అతిపెద్ద సారాంశాన్ని ఒక చిన్న పాటలో సంక్షిప్తంగా ఇవ్వడమే తత్వాల యొక్క గొప్పతనం. చాలా మంచి పాట సెలెక్ట్ చేసుకున్నావు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి రెండవది మొదలు పెడదాం, ఎవరిని పంపిస్తావు? ఇంకేంది, మంజులనే? మళ్ళా మంజులనేనా? ఇసురై నీ బాణాన్ని. ఇందాక అయితే మంచి చక్కని పాటతోని చక్కగా వాడినావు, మరి ఇప్పుడేం పాట పట్టుకొచ్చినావు? ఇప్పుడు పల్లెటూరు అత్త, పట్నం కోడలు, వీళ్ళిద్దరి మధ్యన వారిద్దరు పాడే పాటల గురించి పాట రూపంలో మీ ముందు తెలియజేస్తున్నా. చెప్తా అంటేనే మాకు ఎట్లుంటుంది పాట అనిపిస్తుంది. ఇక ఈ ముచ్చట అద్దు నువ్వు పాట షురూ చేయి. టిక్కుటాకు సోకులాడి నా కోడలమ్మో, నా కోడలమ్మో.
వద్దు వారడెక్క దాకా పక్కది ఎదమ్మో అది పంతలే వదమ్మో టిక్కుటాకు సోకులాడి నా కోడలమ్మో నా కోడలమ్మో వద్దు వారడెక్క దాకా పక్కది ఎదమ్మో అది పంతలే వదమ్మో చెప్పినా తక్కువనే, నీ పాట గురించి ఎంత ఊగినా తక్కువనే. అసలు ఏం చెప్పినావు, మామూలుగా భార్యాభర్తల నొల్లు అందరికీ తెలుసు, కాకపోతే ఈ మధ్య ట్రెండింగ్ ఏంటంటే అత్త కొడల నొల్లు ఎక్కువైతున్నాయి. సో చాలా చక్కగా పాట రూపకంగా అద్భుతంగా సంభాషణ అయితే, అంటే అత్త కోసం కోడలు కోడల గురించి అత్త ఇజేదు అజ్జేది ఇవన్నీ రెగ్యులర్గా అందరి ఇళ్ళల్లో ఉండేటియే అన్న, నాకైతే గమ్మత్ అనిపించింది. నీకెట్లా అనిపించింది? నాకు కూడా గమ్మత్ అనిపించింది. అయితే ఈ రోజుల్లో కూడా ఇంకా అత్త కోడళ్ళ ఒకరి మీద ఒకరు వలపోయడం ఉందంటవా? ఉంది అన్న. తన గురించి, అత్త గురించి, కోడలు కోడలు అంటే ఈ పల్లెటూరు పట్టణం నుంచి వచ్చారు కదా అన్న, ఒకేసారి సింక్ అవ్వు కదా వాళ్ళిద్దరు ఆలోచనలు. సో లాస్ట్కి కోడలు కాంప్రమైజ్ అయ్యి అత్తమ్మ నువ్వు చెప్పినట్టు నేను వింటాను, నన్ను మాత్రం బదాట్లు అయ్యకు నీకు బానిసని అయి ఉంటా అని చెప్తుంది అన్నట్టుగా. సో అంతటితో ఇద్దరు మంచి హ్యాపీగా ఉంటారు. మొత్తానికి పట్టణం వాళ్ళని పల్లెటూరు వాళ్ళని రోడ్డు మీదకి అయితే తీసుకొచ్చినాం. బాగుంది, వెరీ గుడ్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మరి ఇడిదిక్కు నుంచి ఎవరెత్తారు? సాయి లావాలన్నా చూసినావు కదా పోటీ ఎట్లుందో. మరి ఏ జుంగాను పంపిస్తున్నావు ఇప్పుడు? లిఖితను పంపిస్తున్నా. లిఖితను పంపిస్తున్నావా? వాళ్ళు ఒక మంచి పాటతో, మంచి పాట వస్తుందా? చేసింది లిఖిత మషిటి తల్లి. ఏం పాట పట్టుకొచ్చినావు ఇప్పుడు? అప్పట్ల సోపతి అక్క. అప్పట్ల సోపతి, అంటే అప్పట్ల ప్రేమ జంటలు ఎట్లుండేటి, ఆ సోపతులు ఎట్లా నడిచేటి అనేది ఒక మంచి పాటను అయితే పట్టుకొచ్చింది. చూద్దాం మర్షల్ ఎట్లా పాడుతుందో. షురు చేయండి ఈ పాట. చిన్న చిన్న సేట్లల్లరా సీతపుత సేట్లల్లరా గంగధరి తల్లి గురుతూ వచ్చురా గంగధరి తల్లి పేరు చెప్పురా చిన్న చిన్న సేట్లల్లరా సీతపుత సేట్లల్లరా
చిటితలు అయితే అదర కొడుతుంది పాటలు తెలిసిపోతుంది. మళ్ళీ మంచి పాటతో వచ్చేసినావు. ఈ పాటకు అర్థం ఏందో మా అన్న ఉంటాడు, మా అన్నని అడిగేద్దాము. నిజ జీవితంలో చేసుకునేటువంటి ఏ పనులు అయినా శ్రమను మర్చిపోవడానికి పాడుకునేటువంటి యత జానపద గీతం. అవునా కదమ్మా? ఎక్కడ నేర్చుకున్నావు తల్లి నీ పాటలన్నీ? అంటే అమ్మతోటి నాటయ్య పోతుంటే పొలాల. ఆహా, చదువుకున్నావు తల్లి? చదువుకున్నా నాటయ్య పోతుంటే అమ్మతోటి. అప్పుడు వాళ్ళందరూ వాడితే ఆంటీలు పెద్దమ్మలు అక్కలు వాడితే దాన్ని గట్టిగా పట్టుకుంటుంటే. గట్టిగా గట్టిగా పట్టుకొని ఒకసారి తెలకపోయినా నైట్కి వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చుకుంటుంటే అంటే ఇది ఎట్లుంటుంది అని ఇక అది గట్టిగా పట్టుకొని డైరీలో రాసుకొని పెట్టుకుంటుంటే. చాలా సంతోషం తల్లి. నిజంగా పరిశోధక విద్యార్థులు అంటే మీరు. థ్యాంక్ యూ సార్. అవునా కదా? అంటే పొలాలలో నాట్లేసేటప్పుడు వాడుకునేటువంటి పాటలు అది పట్టుకొని వాళ్ళ అడ్రస్ కనుక్కొని రాసుకొని మళ్ళీ ఈరోజు ఈ ఆటపాట వేదిక మీదకి తీసుకొస్తున్నారంటే ఇందరు పిల్లల ఎంత షార్ప్ ఉన్నారో అర్థమవుతుంది. చాలా బాగుందమ్మా, పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, మీ గొంతు చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఎవరిని మెచ్చుకోనో కూడా తెలుతుంది, అంత చక్కగా వాడిర్రు. మరి ఇడిదిక్కు నుంచి చూసినావు కదా, పోటీ అయితే మీరు ఎంత పోటీ ఇస్తారో వాళ్ళు కూడా బరాబర్ గంతే పోటీ ఇస్తా అన్నట్టుగా వాడుతారు. మరి ఇంకో జుంగు ఉన్నాడు కదా, పంపిస్తావా? మరి మరి స్వామి గజ్జల బండి వేసుకొని వస్తుండే ఈ దగ్గరికి. నేను అప్పటి చూస్తాను గజ్జలు కట్టుకుని వచ్చింది అనుకున్నా కానీ గజ్జల బండి వేసుకొని వస్తాడు. రావాలే గజ్జల బండి ఎక్కిన నేను ఆల్రెడీ. మరి ఏం పాట గజ్జల బండి అంటే? మహారాజు గారు తన కూతురికి పెళ్లి అయ్యేదని స్వయంవరం ప్రకటించిండక్క. ఎట్లన్నా గానీ యువరాణిని పెళ్లి ఆవిడే. యువరాణిని పెళ్లి చేసుకోని సిద్ధమైన అద్భుతమైన పాట పట్టుకొని వచ్చింది స్వామి, పాడాలి మంచిగా. సరేనా, షురూ జై. దచ్చన్న దారిలో ఎర్రకోట అది రంగును ఏలేటి రాజు దాట, దచ్చన్న దారిలో ఎర్రకోట అది రంగును ఏలేటి రాజు దాట, దచ్చన్న దారిలో ఎర్రకోట అది రంగును ఏలేటి రాజు దాట. పైనున్న మేడలో సుందరాట అందాల బొమ్మ రాజు కూతురాట, పైనున్న మేడలో సుందరాట అందాల బొమ్మ రాజు కూతురాట. పులిని బోనులో వెట్టిన వానికి గిరగిర భూమిని సుట్టిన వానికి యువరాణితో మరి వివాహం అంట నేను పోతున్నా బయలెల్లిపోతున్నా, సత్తి కట్టుకున్నా సంకాన పెట్టుకున్నా, నేను పోతున్నా బయలెల్లిపోతున్నా, సత్తి కట్టుకున్నా సంకాన పెట్టుకున్నా. దచ్చన్న దారిలో ఎర్రకోట అది రంగును ఏలేటి రాజు దాట, దచ్చన్న దారిలో ఎర్రకోట అది రంగును ఏలేటి రాజు దాట. పందాలాడుత ఇస్కో జలపరక నా లచ్చికి ఏ మెరుగా, నందారే యువరాణిని పెళ్ళాడి తెస్తానని ఎల్తిని ఇందనగా యవనప్పకు నేను దొరక, నందారే నల్లా సుందరి నందారే నల్లా సుందరి. పాడి పెట్టి చూసుకున్న సూటి పెట్టి కాసుకున్నా, చూసుకున్న సూటి వెంటి కాసుకున్న, ఉత్తులు సరి చేసుకున్న కుడియడమల బల్ కత్తుల మెరియగ, కుడియడమల బల్ కత్తుల మెరియగ, రాజు వేటాలే చూడరా రవి తేజముల నరగ, రాజు వేటాలే చూడరా రవి తేజముల నరగ, రాజు వేటాలే చూడరా. అయ్యకు తక తిమిత దినకు దిన్ను నేను పోతున్నా బయలెల్లిపోతున్నా, సత్తి కట్టుకున్నా సంకాన పెట్టుకున్నా, నేను పోతున్నా బయలెల్లిపోతున్నా, సత్తి కట్టుకున్నా సంకాన పెట్టుకున్నా. దచ్చన్న దారిలో ఎర్రకోట అది రంగును ఏలేటి రాజు దాట, దచ్చన్న దారిలో ఎర్రకోట అది రంగును ఏలేటి రాజు దాట. సామి అక్క
మస్తు మస్తుగా వాడిన ఒక్కసారి స్టేజ్ అంతా దద్దరిల్లింది నీ పాటకి. థాంక్యూ అక్క. చాలా చక్కగా అద్భుతమైన పాట తీసుకొని వచ్చినావు. థాంక్యూ అన్న. మన సామి ఎట్లా వాడిండు పాట, ఎట్లుంది? దాదాపు 40 సంవత్సరాల పూర్వం పాట ఇది. ఒకరి నుండి ఒకరికి మౌఖికంగా మారుతున్నప్పుడు కొన్ని సాహిత్యం కొంత మారచ్చు, కొంచెం ట్యూన్ కూడా మారచ్చు. దట్స్ కామన్ థింగ్. ఎనీవే మళ్ళొకసారి గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అన్న చూసినవా వాళ్ళైతే మస్తు మస్తు పాటలు పట్టుకొచ్చారు, జోరుదారుగా పోటీ ఇస్తున్నారు. మరి మనం ఏం తక్కువ కాదు కదా. మరి ఇంకో జుంగు ఉంది కదా, ఏం పాట పట్టుకొస్తాడు? ఎవరు పాటల సిన్నోడు సిద్ధు మళ్ళొకసారి వస్తున్నాడు. మంచి అక్క చెల్లెల పాట తీసుకొని వస్తున్నా. సిద్ధప్ప సిద్ధమా? ఆ సిద్ధమక్క. ఆ రాప్ప అట్లా కూర్చోద్దు. వామో, ఇందాక సిద్ధప్ప పాటనే అనుకున్నా, ఇప్పుడు ఒక ఆట కూడా ఆడేసిండు. ఏం పాట పట్టుకొచ్చినావు? అక్క తమ్ముని పాట. అందరూ బావ మరదలు భార్య భర్తల పాటలు వాడిరు కదా, తోడబుట్టిన వారి పాట పాడలే. ఆడపడుచు, ఆడపడుచు గురించి. అవును, పాడిగా. వారా వారామునాడు శుక్ర వారామునాడు, వారా వారామునాడు శుక్ర వారామునాడు, శుక్ర వారామునాడు నాగుల పంచమి నాడు, శుక్ర వారామునాడు నాగుల పంచమి నాడు, శుక్ర వారామునాడు నాగుల పంచమి నాడు, శుక్ర వారామునాడు నాగుల పంచమి నాడు. అక్కనంట దోలు కత్తివా వారెవ్వా. ఏం పాట పట్టుకొని వచ్చినావు సిద్ధప్ప, మస్తు మస్తుగా వాడినావు, జబర్దస్త్గా వాడినావు. థ్యాంక్ యూ అక్క, మంచి పాట. ఇక మా అన్ననైతే తిన్నాడు కాబట్టి అన్న. ఆత్మీయతను అనుబంధాలని పోతవోసుకొని మంచి ఆర్ద్రతతో కూడుకున్నటువంటి నీ గొంతుతో చక్కగా వినిపించినావు. మనసు నిండిందయ్యయా ఈ పాట. చాలా మంచి మంచి పాట వినిపించినావు. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్.
అసలు ఇలా చూస్తుండగానే అయిపోయిందన్న, అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. ఇక పెబ్బలు చక్కగా ఉన్నాక ఇక జుంగలు చక్కగా ఉండయా చెప్పు. మీ మీదనే ఆధారపడతారు వాళ్ళు కూడా కాబట్టి, మీరు గురువులు కాబట్టి ఈ శిష్యులు ఈరోజు న్యాయమే చేసిర్రు. మరి పెబ్బలు మీ జుంగల్ని పట్టుకొని రావాలి. మీరు ఈడ కత్తే మరి మీరు ఎట్లా వాడిర్రు, ఎవరు ఎట్లా వాడిర్రు అని అన్న చెప్తాడు. రావాలి అసలు అన్న, నీ తీర్పు చెప్పక ముందే ధూమ్ ధామ్ దుంకుతురు చూసినావా? ఆనందం. మరి అన్న, అపూర్వ టీమ్ నుంచి ఎవరు మంచిగా వాడిర్రు, ఎవరు ఎట్లా వాడిర్రు, ఇక నీ చేతులు ఉంటుంది ముచ్చట. అయితే ఈరోజు ఎపిసోడ్ వరకు వచ్చి ప్రతి జుంగ చాలా బాగా వాడిండు. అవునా? మెంటర్లు కూడా చాలా మంచి గాయకులని కానీ మంచి కలెక్షన్ కానీ చాలా మంచి వర్క్ చేసి తీసుకొచ్చిండ్రు. అవును. సో ఇక్కడ పోటీ కాబట్టి ఈ రోజటి ప్రదర్శనకు మాత్రమే మనం బహుమతి అంటే ఎవరు బాగా వాడినో చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఒక కలెక్షన్ బాగున్నా. ఇక్కడ మంజులన్నమ్మా నీ పేరు, ఒక రెండు మూడు సార్లు కొంచెం తాళం మిస్టేక్ అయిపోయింది మీది. అయితే నెక్స్ట్ మళ్ళీ ఆటపాట మిమ్మల్ని తప్పకుండా పిలుస్తుంది. ఓకే, ఆటపాటకు మళ్ళీ మంచి మంచి పాటలు తీసుకొని మీరు రావాలి. ఈరోజటికి అపూర్వ టీం నుండి స్వామి విన్నర్. మరి మన సాయి లవోలా అన్న టీం నుంచి అక్కడ నుండి ఇక్కడ కూడా సేకరణ పాటలు చాలా చక్కగా ఉన్నాయి. కాకపోతే ప్రజెంటేషన్లో కొంచెం చిన్న చిన్న ఎర్రర్స్ ఉన్నాయి కాబట్టి ఆయనని ప్రత్యేకంగా మళ్ళీ పిలుచుకుంటాము ఎవరిని సిద్ధపని. ఈరోజటి విన్నర్ మన గంగు. గంగు లిఖిత. లిఖిత కంగ్రాట్స్. కంగ్రాచులేషన్స్. చాలా చక్కటి పాటలతో తీసుకొచ్చిర్రు, మంచి మంచి పాటలు. మీరు అందరు ఎప్పటికి ఇట్లనే తీసుకొని రావాలి, ఎప్పటికీ ఆటపాట మీకు అవకాశం ఇస్తూనే ఉంటుంది. ఆటపాట స్టేజ్ని మీరు మర్చిపోవద్దు, మీ టాలెంట్ని ఆటపాట మర్చిపోదు. సరేనా? చూసిర్రు కదా మరి ఇలా మా పెబ్బలు మా జుంగలు జోర్దార్ జబర్దస్త్ పోటీ ఇచ్చేసిర్రు, మంచి మంచి పాటలతో జానపద సేకరణ పాటలు తీసుకొని వచ్చిర్రు. మరి ఇలా అయితే చూసిర్రు కదా మీరు అందరు కూడా ఈ పాటలన్నీ ఎంతో సంబరపడ్డారని అనుకుంటున్నా. మరి ఇట్లనే మంచి పెబ్బల్ని మళ్ళీ మంచి మంచి జుంగల్ని పట్టుకొని మీ దగ్గరికి వస్తా. మీరు ఎల్లప్పుడూ ఎప్పటికీ చూస్తూనే ఉండుర్రి. పల్లె పాటల సయ్యాట ఆట పాట.